మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఉపాధి హామీ పథకానికి గ్రహణం పడుతుంది. 2 లక్షల కోట్ల కేటాయిస్తే తప్ప ఈ పని సవ్యంగా సాగదు. కాబట్టి 2 లక్షల కోట్లు కేటాయించమంటే గత సంవత్సరం 90,000 కేటాయించిన మోడీ ఈ సంవత్సరం కేవలం 60,000 కోట్లు మాత్రమే కేటాయించారు. మేము అడిగిన దానికి మోడీ కేటాయించిన దానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. 20 కోట్ల మంది జాబ్ కార్డు వాళ్ళు ఉన్నారు, ఉపాధిలో 15 కోట్ల మంది పనిచేస్తున్నారు. అటువంటి ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించబడితే ఇది దండగా మారిన పథకం అని చెప్పి నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్తున్నారు. కరోనా మొదలుకొని ఇప్పటి వరకు కూడా మన దేశంలో బడా పెట్టుబడిదారులకి 4.5 లక్షల కోట్లు కేటాయించాడు మోడీ. కానీ 20 కోట్ల మంది ఉన్న ఉపాధి కూలీలకి మాత్రం 2 లక్షల కోట్లు కేటాయించబడి మాత్రం చేతులు రావాలి. అంచేతనే మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఉపాధి పథకాన్ని కాపాడుకోవాలి. ఉపాధి పథకం కనుక కాపాడుకోవాలి అంటే నరేంద్ర మోడీని గద్దె దిద్దితే తప్ప ఈ పథకానికి రక్షణ లేదు. మొదట 2, ఈ పథకం వచ్చినప్పటి నుంచి కూడా 100 రోజులు పని దినాలే. పేరుకి 100 రోజులు పని దినాలు ఉన్నప్పటికీ వాస్తవంగా 40 రోజులు 50 రోజులు ఏ ఒక్కరో భార్య భర్తల కుటుంబం పనిచేస్తే 100 రోజులు సరిపడం లేదు. ఉపాధి పనులు లేక వలసలు పోతూ ఉన్నారు. అందుచేతనే 100 రోజుల పని దినాన్ని 200కి పెంచాలి అనేది మా డిమాండ్. వ్యవసాయ క్షేత్రంలో ఉదానికి మన సానుకోట అగ్రికల్చర్ ఫార్మింగ్ సొసైటీ ఉంది, అక్కడ పనిచేసే వాళ్ళకి అలాగే పెద్దాపురంలో పనిచేసే వాళ్ళకి మినిమం కూలి 600 ఇస్తారు. మరి ఇది కూడా కేంద్ర ప్రభుత్వ స్కీమే. కేంద్ర ప్రభుత్వం పథకం అయినప్పుడు వాళ్ళకి ఇచ్చిన విధంగానే 600 రూపాయలు ఇక్కడ ఉపాధి కూలీలకు ఇవ్వాలని చెప్పి అంటే పేరుకి 270 రూపాయలు వేతనం ఇస్తాను చెప్తాను. కానీ ఎక్కడ కూడా 150 200 దాటి కూలీ రావడం లేదు. ముఖ్యంగా గతంలో సమ్మర్ అలవెన్స్ ఉండేవి, తట్ట బుట్ట పార మజ్జిగ మంచినీళ్ళు టెంట్లు కిట్లు ఉండేవి, ఇవన్నీ ఇప్పుడు తీసేసారు. ఎవరైనా ఉపాధి పనుల్లో చనిపోతే వాళ్ళకి కనీసం 5 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.